తెలంగాణ పర్యటనలో రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగరణపై హైదరాబాద్ బోయినపల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో మంగళవారం అవగాహన సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ మేధావులు బీసీ సంఘాలతో సమాలోచనలు చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో రాహుల్ మాట్లాడారు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణనతో కుల వ్యవస్థను రూపుమాపే ప్రయత్నం మొదలైందని రాహుల్ గాంధీ చెప్పారు ఇక్కడ జరిగే కుల గణన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ప్రకటించారు తెలంగాణలో చేపడుతున్న కుల గణన సర్వే ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలి సర్వే సమయంలో కొన్ని పొరపాట్లు జరగవచ్చు అవన్నీ సరిచేసుకుంటూ ముందుకెళ్లాలని రాహుల్ గాంధీ అన్నారు ఈ సర్వే పౌర సమాజం ప్రజలు ప్రభుత్వం మధ్య కంపెనీల్లో న్యాయ వ్యవస్థల్లో రక్షణ దళాల్లో ఎందరో ఆదివాసీలు దళితులు ఉన్నారో చూడాలి ఎవరైనా చేతి మణికట్టు గాయపడి ఆస్పత్రికి వెళితే అక్కడి డాక్టర్ తొలుత ఎక్స్రే తీయించమని చెబుతారు ఎక్స్ రే వద్దని డాక్టర్ చెబితే ఆయనకు వైద్యంలో కనీస పరిజ్ఞానం లేదని అనుకుంటాం దేశంలో కుల వివక్ష ఉందని మనం అందరం చెబుతాం అది ఏ స్థాయిలో ఉందో లెక్కించడాన్ని మనం అంగీకరించాలి అది ఎలా ఉందనేది తెలియాలంటే ఆ దేశంలో ఎందరో దళితులు ఆదివాసీలు బీసీలు మహిళలున్నారో సంపద ఎవరి వద్ద ఎంత ఉందో ఎవరికి ఎంత దక్కుతుందో నిరుపేదలు నిరుపేదలున్నారో మనం తెలుసుకోవాలి కుల వివక్ష గురించి ప్రధాని మోదీ ఇంతవరకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు ఎందుకని దీనికి సంబంధించిన నిజాలు ప్రజలకు తెలియడం ఇష్టం లేని వారు మాత్రమే ఈ విషయాన్ని అంగీకరించడం లేదు నిజం బయటికి రావడం వారికి ఇష్టం లేదు వివక్షతో లబ్ధి పొందే వారి కులగణకు ఇష్టపడటం లేదు మనది శక్తివంతమైన సంతోషకరంగా జీవించే దేశమైతే ఇక్కడ వివక్ష ఎందుకుంటుందనేది మనం అందరం ముందు అర్థం చేసుకోవచ్చు కుల వివక్ష ప్రతిరోజు ప్రజల జీవితాలను వారి కెరీర్ ను ఆత్మస్థైర్యాన్ని నాశనం చేస్తోంది నేను వివాదాలు సృష్టించాలని మాట్లాడడం లేదు కుల వివక్ష ఉందని ప్రతి ఒక్కరూ అంగీకరించి అదే స్థాయిలో ఉందో చూడాలి బ్యూరోక్రాటిక్ కులఘరణ వద్దు ఎక్కడో గదుల్లో బ్యూరోక్రాట్లు కూర్చుని తయారు చేసే ప్రశ్నలు అడిగే పద్ధతి వద్దు అలా చేస్తే ప్రజలను అవమానించడం అవుతుంది ఏ ప్రశ్నలు అడగాలో ఆదివాసీలు దళితులు బీసీలు మహిళలు నిర్ణయించాలి నేను ఈ నిజం మాట్లాడుతుంటే ఈ దేశాన్ని విభజిస్తున్నానని బీజేపీ నేతలు ప్రధాని నరేంద్ర మోదీ అంటున్నారు నిజం చెబితే దేశాన్ని విభజించడమా అన్ని మతాలు కూడా చెప్పేది ఒకటే నిజం మాట్లాడాలి అని టైటానిక్ను తయారు చేసిన వారు అది ప్రపంచంలోనే అతిపెద్ద నౌకని ఎనటికీ మునిగిపోందని అనుకున్నారు అది యూకే నుంచి అమెరికాకు బయలుదేరి కొంచెం దూరం వెళ్లాక సముద్రంలో ఒక మంచుకొండను ఢీకొని మునిగిపోయింది ఎందుకు మునిగిపోయింది సముద్రం నీటిపై ఆ మంచుకొండ పది శాతం వరకు మాత్రమే బయటకు కనిపించింది మిగిలిన తొంభై శాతం మంచుకొండ సముద్రం లోపల ఉంది మన దేశంలో కుల వివక్ష కూడా అంతే తొంభై శాతం లోపల పేరుకుపోయిన సముద్రం లోపల ఉన్న మంచుకొండ లాంటిది మేం చేస్తున్నది కులగణనే కాదు పరిపాలన ఎలా ఉండాలో నిర్ణయిస్తున్నాం ఏ వ్యవస్థలో ఎంత మంది ఓబీసీలు ఉన్నారో తెలుసుకోవాలి రిజర్వేషన్లపై ఉన్న యాభై శాతం పరిమితిని ఎత్తేస్తామని రాహుల్ గాంధీ ప్రకటన చేశారు భారత రాజ్యాంగానికి ఈ కుల వివక్ష వల్ల పెను ముప్పు రాహుల్ గాంధీ అన్నారు ప్రసంగం అనంతరం కులగణనపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను రాహుల్ తిలకించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి